గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉండడానికి కారణం గురువే అని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని 14 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి శాలువా మిమ్మంటలతో ఘనంగా సన్మానం చేశారు. ఉపాధ్యాయుడు సమాజానికి స్ఫూర్తిని అందిస్తూ దిక్సూచిగా ఉండాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండలంలోని హరిబాబు, మహేష్, శ్రీనివాస్, మహేశ్వర్, గోపాల్, రమేష్, ప్రియాంక, ప్రతాప్, వాణి, గీత, ఏగుండస్వామి, శ్రీనివాస్, శభానా బేగం, రాజశ్రీ 14 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల విద్యాధికారి యాదగిరి, తహసీల్దార్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలు శాలువా మెమెంటో పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు జిల్లా స్థాయిలో ఎంపికైన ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలు చేరడానికి ఉపాధ్యాయుడు అన్ని రకాలుగా శ్రమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల విద్యాధికారి యాదగిరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, చిన్నశంకరంపేట మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాజు, కాంగ్రెస్ నాయకులు ఆవుల గోపాల్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొంచెం డీలో కానీ కొద్దిగా టీచర్లు నిబంధన స్కూళ్ళల్లో కొంచెం డిప్రెషన్లో కానీ లేకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్లో కానీ కొద్దిగా అడ్జస్ట్ చేసి సమస్య తీర్చాలని చెప్పి డీలో కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సేమ్ టైం నా ఈ ప్లేస్ కూడా కొంచెం మీరు అంటే మీకు ఇబ్బంది ఉంటుంది వస్తాను, అంటే మీ కన్వెంట్ ప్లేస్ చూసుకొని ఉంటాం, మీకు కూడా ఇబ్బంది అయింది, అయినా కొంచెం అందరు మన పిల్లలే, వాళ్ళను పై తీసుకురావాల్సిన బాధ్యత మన ఉంది. మీ వంతు కర్తవ్యం మీరు చేయాలి, మా వంతు కర్తవ్యం మేము చేస్తాం. మౌలిక వసతులు ఏవైతే వాటి పట్ల మేము దృష్టి పెట్టినాం. ఇప్పుడే ఈ ఇయర్ మనవరు మనవడి కింద కూడా చాలా వరకు ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న మనం ఒక అటెండర్ వరకు కూడా ఈ గురువుతో విద్య నేర్చుకున్న వాళ్ళే కానీ స్వతహాగా చదువుకునే సమాజంలో ప్రతి ఉద్యోగి జిల్లాధికారి అయినా చిన్నాధికారి అయినా కూడా ఈ గురువులు విద్య నేర్చుకుని వచ్చిన వాళ్ళే ఉంటుంది. కాబట్టి గురువులు వారి పాత్ర సొసైటీలో ఎదుర్కొంటుంది అంటే ఒక సొసైటీని మంచిగా చేయాలన్నా గురువు చేతిలో ఉంటుంది, ఒక సొసైటీ చెడగొట్టాలన్నా గురువు చేతిలో ఉంటుంది. మన తల్లిదండ్రులు మన కని పెంచితే వాళ్ళు మొదలుస్తానందుకు మనము అన్నగా ఏ దారిలో పోవాలి, ఏ దారి అయితే ఉత్తమ మార్గం, ఏ దారి అయితే నీ గోలు చేరుకుంటావు, నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అని చెప్పేవారు గురువే తప్ప తల్లిదండ్రులు కాదు. మనకు ఒక గుర్తింపు కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే చాలా సంతోషపడతాం. ఆ సందర్భంలో నుంచి వచ్చిందే ఒక ఆలోచన, డెప్యూటీసీ గారిని అడిగిందే తడవుగా జస్ట్ ఒక ఫోన్ కాల్ మీద అడిగాను. చాలా సంతోషం సార్, నేను సహాయం చేస్తాను తప్పనిసరిగా అని ముందుకొచ్చి సార్ ధీమా చేయడం వల్లనే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మన మెదక్ జిల్లా డెవలప్ పొజిషన్లు వచ్చిందనంటే దీంట్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి కృషి అందులో ఉంది. అదే కాకుండా లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం ఈ కృషితోనే ఈరోజు మన ఈ జిల్లాని మనకి డెవలప్ పొజిషన్ నిలుపుకోగలిగాము. సొంత కన్న కొడుకుల్లా కన్న కూతుర్లా వాళ్ళని మందలి, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం మందలిస్తారు. ఎందుకోసం? మనం చెడుదారి మీద వెళ్తుంటే మనల్ని సన్మార్గంలో ఉంచడానికి మందలిస్తారు. మన మీద కోపం కాదు, మన మీద ద్వేషం కాదు, లేకపోతే పగ కాదు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఒక విద్యార్థిని మందలిస్తున్నారంటే ఈరోజు అంటే మేము ఎక్కడ రోజులు వచ్చాయి.